రేవంత్ రెడ్డికి వ్యవసాయ సంగతి ఏం గుర్తు, ఇవాళ వాడికి వ్యవసాయ సంగతి ఏం గుర్తు? అయినా కానీ మేము అధిస్తాం విధిస్తామని చెప్పి కల్లెపూర్లు మాటలు చెప్పి వాడు ఇచ్చేది మేము రైతులకు పూర్తి వ్యవస్థాపిస్తున్న దొంగ ఉండకూడదు. ఇవాళ 4000 రూపాయలు ప్రకటిస్తాడు పెన్షన్లు, ఒక్కనేమో 4000 పెన్షన్ ఇస్తామంటాడు. ఈ రేవంత్ రెడ్డి అమెరికాలో పోయి ఇక్కడ ప్రజలు ఇదేమో ఇక్కడ ప్రజలకు అర్థం కాదేమో అని వేరే దేశాలలో మెప్పుకొదులకు అసలు ఉచిత పథకాలే వద్దంటాడు. ఉచిత పథకాలు ఏముంది? రైతు బీమా దాట, రైతు బంధు వద్దాట, మహిళలకు బీడి పెన్షన్ వద్దాట, అన్ని వేస్ట్ ఖర్చులు ఇవ్వద్దు, గరీబ్ వాళ్ళకి ఏం పుట్టద్దు అంటాడు. మనకు 3 ఎకరాలు ముద్దు అంటాడు. 3 ఎకరాలు ముద్దు అంటే మేము 5 ఎకరాలు వరకే రైతు బాధ ఇవ్వాలంటాడు. సరే 3 ఎకరాలు ఇద్దామని ఇద్దామని పబ్లిక్ నమ్ముతానని విషయం కాకపోతే కొద్దిన్నరకి వెళ్ళా మన గ్రామంలో కానీ ప్రతి గ్రామం ఆలోచించాలి. దయచేసి ఆలోచించాలని విమర్శించు కాదు, దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే కొందరు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఎవరు మాట్లాడాలి? ఆ రైతు ఆ కేసీఆర్ పథకాలు అనుభవించిన వ్యక్తి బాధపడాలి. కేసీఆర్ ఇచ్చిన పథకాలు తీసుకొని వ్యక్తి విమర్శించాలి. ఎందుకంటే నీకు 20 ఎకరాల భూమి ఉండి, నీ ఇంట్లో బియ్యం కార్డు ఉండి, నీ ఇంట్లో పెన్షన్ ఉండి సుగా కేసీఆర్ తింటున్నావు అంటే నువ్వు ప్రస్తుతాన్ని మానుకోవాలి. దయచేసి ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకులైనా సరే భూస్వామైనా సరే ఆ పథకాలంతా ఖచ్చితంగా ఉంటుంది మాకు పేముళ్ళ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అవి కొంత పేదలకన్నా ఉపయోగపడతాయి. మీకు అంతే కదా, మీకు 20 బీగాల నోడికి రైతు మంది అంటున్నారు, 20 బీగాల నోడికి రేషన్ కార్డు అంటున్నారు, 20 బీగాల నోడికి పెన్షన్ అంతమంది ముందుకు వచ్చి ముందుకు రాలి. మీ కాంగ్రెస్ సీట్లు ఎవరైతే ఉన్నారో ఇవి మాకద్దు, కొన్ని బీద వాళ్ళకు పెట్టామని చెప్పి ముందుకు రాలి. మేము సార్ మీ అభిప్రాయం తీసుకుపోయి మా మినిస్టర్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా కేసీఆర్కి సార్ వాస్తవంగా అందరూ ఒప్పుకుంటున్నారు, ఇవాళ తీసేయమని చెప్తాం. నేను తీసేయమని చెప్తాను. నువ్వు తినేది పక్క, తీసుకునేది పక్క, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునేది పక్క, కళ్యాణ లక్ష్యం తీసుకునేది పక్క, మళ్ళీ నువ్వు పెట్టేది వాళ్ళ సభలో గ్రూప్లలో రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ నాయకులు